వన్డే వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ రెండో మ్యాచ్లో నెదర్లాండ్స్ పాకిస్తాన్ జట్టు తెరపడనుంది ఈ మ్యాచ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం హైదరాబాద్లో జరగనుంది ఈ ఏడాది ఆరంభంలో జింబాబ్వేలో జరిగిన వరల్డ్ కప్ క్వాలిఫయర్స్లో ఫేవరెట్గా బరిలోకి దిగిన నెదర్లాండ్స్కు ఈ టోర్నమెంట్లో చోటు దక్కడం విశేషం అయితే విండీస్పై సూపర్ ఓవర్ విజయంతో సహా కొన్ని నమ్మశక్యం కాని విజయాలతో తమ స్థానాన్ని సంపాదించుకుంది స్కాట్ ఎడ్వర్డ్స్ అండ్ కో టోర్నమెంట్ ఫైనల్స్లో శ్రీలంక చేతిలో ఓడిపోయినప్పటికీ అప్పటికే భారత్లో జరిగే ఈ టోర్నమెంట్ టికెట్లు పంచ్లు వేసేంతగా రాణించింది యూరప్కు చెందిన ఈ జట్టులో యువత అనుభవం బాగా కలిసి ఉన్నాయి విక్రమ్జిత్ సింగ్ మార్క్స్ ఓడౌట్లు ఓపెనింగ్ కాంబినేషన్ చాలా కాలంగా కలిసి ఆడి ఓవ ఒకరి బలాలు మరియు బలహీనతలపై ఒకరికొకరు అవగాహన కలిగి ఉన్నారు ఇరవై ఏళ్ల విక్రమ్జిత్ క్వాలిఫయర్స్లో డచ్ జట్టు తరపున ఎనిమిది మ్యాచ్లలో నలభై పాయింట్ డెబ్బై ఐదు సగటు మూడు వందల ఇరవై ఐదు పరుగులు చేసి అత్యంత పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు కెప్టెన్ ఎడ్వర్డ్స్ కూడా అద్భుతమైన టోర్నమెంట్ను కలిగి ఉన్నాడు ఎనిమిది మ్యాచ్లలో అరవై రెండు పాయింట్ ఎనభై సగటు మరియు నూట పన్నెండు పాయింట్ పద్నాలుగు రేట్తో మూడు వందల పద్నాలుగు పరుగులు చేశాడు కాగా పాకిస్తాన్ ఇటీవలి కాలంలో టాప్ టర్వీ ఫ్యామ్లో ఉంది సారీ రిపీట్ కాగా పాకిస్తాన్ ఇటీవలి కాలంలో టాప్ టర్వీ ఫ్యామిలీలో ఉంది శ్రీలంకతో జరిగిన సారీ రిపీట్ శ్రీలంకతో జరిగిన మూడు వన్డే సిరీస్లలో ఆఫ్ఘనిస్తాన్ను వైట్ వాష్ చేసినప్పటికీ రెండు మ్యాచ్లలో పరిమితి మించిపోయింది ఆ తర్వాత ఆసియా కప్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ బాబర్ అజమ్ సేన ఓటమి పాలైంది సూపర్ ఫోర్ దశలో పాయింట్లు పట్టికలో చివరి స్థానంలో నిలిచింది వన్డే వరల్డ్ కప్కి ముందు న్యూజిలాండ్ ఆస్ట్రేలియాతో జరిగిన రెండు వరల్డ్ కప్ మ్యాచ్లలో పాకిస్తాన్ ఓటమి పాలైంది రెండు జట్లు తమ బలం బల సారీ రిపీట్ రెండు జట్లు తమ బలాలను పెంచుకొని హైదరాబాద్లో జరిగే మ్యాచ్లో తమ సత్తా చాటాలని సిద్ధంగా ఉన్నాయి విజయం ఎవరిని వరిస్తుందో క్రికెట్ అభిమానులు ఉత్తర సారీ రిపీట్ విజయం ఎవరిని వరిస్తుందో క్రికెట్ అభిమానులు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు